వెల్కమ్ టు జే న్యూస్. డివైఎఫ్ఐ మండల కార్యదర్శి మైనా మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం ఖాళీగా ఉన్న 235,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేయాలని, ఏపీపీఎస్సీలో నెగిటివ్ మార్కులను ప్రిలిమినరీ పరీక్షలు రద్దు చేయాలని, శాంతియుతంగా జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఫిబ్రవరి 10వ తేదీ ఇంకా ఈ రోజు ఉదయం 10 గంటల ఏపీ ఉద్యోగాల సాధన సమితి అధికారులు నిరుద్యోగులుగా డీవైఎఫ్ఐ ఎస్ఎఫ్ఐ నాయకులు మేమందరం కలిసి చలో కలెక్టరేట్ కు బయలుదేరుతున్న సందర్భంగా 19 మంది ఎస్ఎఫ్ఐ డీవైఎఫ్ఐ నాయకులను ఆలూరు బస్టాండ్లో పోలీసులు అడ్డుకొని అరెస్ట్ చేయడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వ నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించకుండా, రాష్ట్ర ప్రభుత్వం ఖాళీగా ఉన్న పోస్టులు భర్తీ చేయకుండా ప్రభుత్వ ఉద్యోగులకు రిటైర్మెంట్ వయసు పెంచి నిరుద్యోగులను మోసం చేస్తున్న దుర్మార్గమైన చర్యలను ఖండిస్తున్నాం. అదేవిధంగా నిన్ననే ముందస్తు అరెస్టు ఏఐఎస్ఎఫ్ టీఎన్ఎస్ఎఫ్ నాయకులను అరెస్టు చేయడం జరిగింది. కావున మీడియా సోదరులు అక్రమ అరెస్టులను విషయాలను పోలీసులతో నిరుద్యోగులపై జరుగుతున్న నిర్బంధాన్ని రాష్ట్ర ప్రజలకు తెలియజేసి మా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నామంటూ విద్యార్థి సంఘాల నాయకులు తెలుపుతున్నారు.